ఆదికాండము 50వ అధ్యాయము 24, 25, 26 వచనాలను మనం చూస్తే, యేసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యేసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యేసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యముతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. యేసేపు గారు, ఐగుప్తులో 7 సంవత్సరాల కరువు వస్తుంది, ఆ 7 సంవత్సరాల కరువును ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేటువంటి ఎన్నో జ్ఞానయుక్తమైన మాటలు ఐగుప్తు దేశానికి కరువు రాకుండా చేసి ఆయన యొక్క మాటలతో, ఆయన యొక్క తెలివితో ఐగుప్తు దేశాన్ని నాడు కరువు బారి నుండి కాపాడిన యేసేపు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. ఆ యేసేపు గారు చెబుతున్నాడు, ఐగుప్తు దేశంలోనికి కరువు బారిన పడినప్పుడు మనం బానిసలుగా వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం కదా, స్థిరపడిన మనకు అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో చేసిన నిబంధన ఒకటి ఉంది కదా, మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళతాను అని చెప్పాడు కదా. ఆ వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు చూడటానికి వస్తాడు ఈ లోకంలో. ఈ ఐగుప్తు దేశంలో బానిస రకంలో బాధపడుతున్న మన జనంగా చూడటానికి యెహోవా దేవుడు వస్తాడు. అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు యెహోవా దేవుడు వచ్చే సమయానికి నేను ఈ శరీరంతో ఉండను, ఈ శరీరంతో నేను ఉండకపోగా నేను మరణిస్తాను, కనుక మరణించిన తర్వాత నా ఎముకలను ఆ వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళండి అని చెబుతున్న సందర్భం. ఎందుకు వాగ్దాన దేశంలోనికి తన ఎముకలను తీసుకొని వెళ్ళమన్నాడు అంటే, ఐగుప్తు దేశంలో ఈ బానిసత్వంలో బ్రతుకుతున్న మనకు విముక్తి కలగజేయటం కోసము యెహోవా దేవుడు వస్తాను అని చెప్పాడు, చూడటానికి వస్తానని చెప్పాడు. అలా వచ్చిన తర్వాత ఈ ఐగుప్తు దేశంలో నా ఎముకలు కూడా ఉండకుండగా నా ఎముకలను తీసుకొని వెళ్ళి మీరు వాగ్దాత దేశంలో వాటిని పూడ్చి పెట్టండి అని చెప్పిన సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే, యేసేపు గారిని ఏ దేశంలో పాతిపెట్టినట్టుగా ఉంది? ఐగుప్తు దేశంలో పాతిపెట్టినట్టుగా ఉంది. స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నటువంటి ఈ చిత్రము 1930 సంవత్సరములు తీసినటువంటి ఈ చిత్రము నాడు యేసేపు సమాధి అని చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు చరిత్రానుసారంగా చెప్పిన సందర్భాలు. ఇవన్నీ కల్పితాలు కాదురా బిడ్డ, కల్పితాలు కాదు, ఇవన్నీ కూడా చరిత్రానుసారంగా పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి ఈ నిజాన్ని మనం ఒకసారి చూస్తే, యేసేపు ఐగుప్తు దేశంలో పాతి పెట్టబడినటువంటి సమాధిని ఈరోజు మనం చూస్తే, ఆ సమాధి నేటికి కూడా మన ముందు దర్శనమిస్తుంది. ఆ సమాధి ఐగుప్తీల సమాధికి భిన్నంగా ఉంటుంది. ఐగుప్తుల సమాధులు ఎలా ఉంటాయి మనకు తెలుసు, పిరమిడ్ టైప్లో ఉంటాయి. కానీ యేసేపు సమాధి సాధారణమైన ఒక ఇల్లులాగా, ఒక గృహంలాగా మనకు కనిపిస్తుంది. ఆ గృహంలోనికి వెళ్ళి మనం చూస్తే, ఇదిగో మనం చూస్తున్నాము, అందులో పగలగొట్టబడిన సమాధిలో ఒక చిత్రం మనకు కనిపిస్తుంది. ఆ చిత్రమే యేసేపు గారి శవాన్ని ఉంచిన పెట్టె. ఆ పెట్టెను పగలగొట్టి ఆ యేసేపు గారి ఎముకలను వాగ్దాన దేశంలోనికి మోషే గారు అహరోనులు తీసుకెళ్ళినట్టుగా మనకు చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఆ వచనాన్ని కూడా మనం చూస్తే నిర్గమకాండము 13వ అధ్యాయము 19వ వచనం, మరియు మోషే యేసేపు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, యేసేపు గారు ఇశ్రాయేలి కుమారుల చేత చేయించుకున్న ప్రమాణము మోషే గారి తరంలో నెరవేరింది. మోషే గారు కూడా ఆ ప్రమాణానికి తల ఎగ్గి యేసేపు గారి ఎముకలను తీసుకొని వాగ్దాత దేశంలోనికి వచ్చినట్టుగా ఉంది. ఆ వాగ్దాత దేశంలోనికి రావడంలో ఇందులో హిస్టారికల్ ఏముంది అంటే, ఐగుప్తు దేశంలో యేసేపు గారి సమాధి ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. ఇదిగో మీరు చిత్రాలు చూస్తున్నారు. ఆ యేసేపు గారి సమాధి ఐగుప్తీల సమాధుల కంటే విభిన్నంగా ఉంది. వారి యొక్క సమాధులు పిరమిడ్ షేప్లో ఉంటే, యేసేపు గారి సమాధి సాధారణ ఒక గృహంలాగా ఉంది. అందులో ఒక పెట్టెలో ఉంచి ఆయనను సమాధి చేసినట్టుగా ఉంది. ఆ సమాధిలో ఉన్న పెట్టెను పగలగొట్టి ఆ ఎముకలను తీసుకెళ్లారు. ఆయన శవాన్ని ఉంచబడిన స్థలం నేటికి కూడా యేసేపు గారి
శవాన్ని పాతిబెట్టిన స్థలమిదే అని చరిత్రానుసారంగా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న నిజాలు ఈరోజు మనకి చరిత్రలో లేదా ఇంటర్నెట్ గూగుల్లో మనకు కనిపిస్తుంది. జోసెఫ్ టూమ్ ఇన్ ఈజిప్ట్ అని టైప్ చేస్తే మీకు ఎన్నో కుప్పలు కుప్పలుగా వస్తాయి. యేసేపు గారి సమాధి ఇదే అని వాళ్ళు ఎలాగో రుజువు చేశారు అంటే, యేసేపు గారి చెక్కబడిన రాతితో చెక్కబడిన ఒక రూపం కూడా అందులో మనకు కనిపిస్తుంది. మీరు కూడా ఈ చిత్రంలో చూస్తారు. ఆ చెక్కబడిన చిత్రము యేసేపు గారిదే అని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే, యేసేపు గారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీలకు విభిన్నంగా ఉండేవాడు, చాలా సుందరుడు అని మనం చూస్తాము. ఆయన హెయిర్ స్టైల్ కూడా ఐగుప్తీల లాంటి హెయిర్ స్టైల్ కాదు. ఆయన యొక్క వస్త్రధారణ కూడా ఐగుప్తీల లాంటి వస్త్రధారణ కాదు. ఆయనను సమాధులు పెట్టిన విధానం కూడా పిరమిడ్ షేప్లో ఉన్నది కాదు. ఆయన ధరించిన పాద రక్షకులు కూడా ఎలాంటిది అంటే, మూడు రంగులలో ఉంటారు, రెడ్, ఎల్లో, బ్లూగా. ఆయన యొక్క పాదాల దగ్గర మనం చూస్తే రెడ్, ఎల్లో, బ్లూగా కనిపిస్తాయి. ఆయన యొక్క వస్త్రాలను చూస్తే రెడ్, ఎల్లో, బ్లాక్గా కనిపిస్తాయి. ఇవి ఐగుప్తీలు ధరించుకునే వస్త్రాలు కాదు, ఇవి హెబ్రీలు ధరించుకునే వస్త్రాలు. హెబ్రీయుడు గనుక హెబ్రీయులు ధరించుకున్న వస్త్రధారణ, వస్త్రధారణతో పాటు ఆయనను సమాధి చేయబడిన రీతి, ఆయనను సమాధిలో పెట్టిన విధము చూస్తే ఐగుప్తీల కంటే ఈ యేసేపు గారి సమాధి చాలా భిన్నమైన స్థితిలో ఉంది. ఇది యేసేపు గారి సమాధి అని చరిత్రానుసారంగా రుజువు చేయడమే కాదు, ఆ యొక్క సమాధిని కార్బన్ డేట్ ప్రకారం చూస్తే ఇది ఎప్పటిది అంటే, క్రీస్తు పూర్వము 1806 నాటిది అని కార్బన్ డేటింగ్లో శాస్త్రవేత్తలు సమాజానికి చూపించిన నిజాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, ఇదంతా కూడా యెహోవా కల్పిత పాత్రన, యెహోవా కల్పిత పాత్ర అయితే యెహోవా రాయించిన గ్రంథంలో ఏ విధంగా అయితే వారి యొక్క జీవన శైలి ఉండేది, ఏ విధంగా అయితే వారి యొక్క సమాధి చేయబడ్డారు, ఏ విధంగా అయితే వారి పాతి పెట్టబడ్డారు, ఏ విధంగా అయితే వారి ఎముకల్ని తీసుకొని వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా చరిత్రానుసారంగా నేటికి కూడా ఎందుకు రుజువుగా మన ముందు కల్పిస్తున్నాయి. యెహోవా కల్పిత పాత్ర అయితే ఇవన్నీ కూడా కల్పితాలైనప్పుడు ఇవన్నీ కూడా చరిత్రలో ఎందుకు మన ముందు దర్శనమిస్తున్నాయి, ఎందుకు మన ముందు రుజువులుగా కనిపిస్తున్నాయి? యెహోవా దేవుడు కల్పిత పాత్ర కాదు. యెహోవా దేవుడే నిజ దేవుడు, యెహోవా దేవుడే సర్వమానవాళ్ళు సృష్టించిన సృష్టికర్త అని ఇప్పటికైనా తెలుసుకోవాలి.